నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మీన్ రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి మానసిక సంతోషం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి నూతనమైనటువంటి ఆస్తులను కొనుగోలు చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు ఏ కోణంలో కూడాను ఎవరితోనూ మాటలు పిచ్చుకోకుండా మీరు జాగ్రత్తగా మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారు కాని పనులు చేతకాని పనులు ఏవైతే ఉన్నాయో అవి నావల కాదు అని చెప్పని మీరు ప్రారంభంలోనే చెప్పేస్తారు నా శక్తి సామర్థ్యాలు ఇంతవరకే ఈ పని మాత్రమే నేను చేయగలను అని చెబుతారు ఎవరిని మోసం చేసే ప్రయత్నం చేయరు అక్కడ మీరు లాభపడతారు మీ వ్యక్తిత్వం మీ నిజాయితీ మీరు అబద్ధాలు చెప్పినటువంటి మీ తీరు అందరికీ నచ్చుతుంది మీకు ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చి మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగాలు తగినటువంటి జీతం కూడా లభిస్తుంది పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వివాహ సంబంధమైన విషయాల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను పొందగలుగుతారు మంచి సంబంధం కుదురుతుంది ఊహిస్తున్నటువంటి గొప్ప సంబంధం వస్తుంది అదేవిధంగా పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను దిగులు తీరిపోతుంది వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కుటుంబ సంబంధమైన బాధ్యతల్ని తీర్చుకోగలిగామనేటువంటి ఒక మానసికమైన ఉత్సాహం మిమ్మల్ని నడిపిస్తుంది ప్రతి విషయంలోనూ దైవం పక్కనుండి నడిపిస్తున్నాడు అనే విధంగా కొన్ని సంఘటనలు రుజువు చేస్తాయి ఎంతమంది ఎన్ని విధాలుగా బాధపెట్టిన ఎన్ని విధాలుగా మాట్లాడినా ఎన్ని రకాలుగా అవమానాలు చేసినా మీ ద్వారా ప్రయోజనం పొంది మర్చిపోయినట్టు నటించినా అవన్నీ ఏవి మీరు పట్టించుకోకుండా ఉండటం వల్ల దైవానుగ్రహం అనేది మీకు పక్కన నిలబడుతుంది మీరు చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవే మీకు మీ సంతానానికి అండదండగా నిలుస్తాయి మానసికమైనటువంటి ధైర్యం సంతోష కలుగుతుంది శిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు అందుకు సంబంధించిన వివాదాలు ప్రస్తుతం తీరే పరిస్థితి లేదు నిర్మాణ రంగంలో ఉన్నవారికి సానుకూలమైన ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతాయి ఈ మీనరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి ఈ మీనరాశి వారు ప్రతిరోజు ప్రతి రత్యం అష్టములుగా తైలంతో హనుమాన్ వత్తులతోటి దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా శనేశ్వర స్వామి వారి దగ్గర నలుపు ఒత్తుతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన అదేవిధంగా ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో అభిషేకం చేయటం సర్పదోష నివారణ సురంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాదిస్తాయి అష్టమూలిక గుగ్గిలతోటి గృహంలో పొగవేయండి పీడ పోతుంది మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది వ్యాపార ప్రదేశంలో కూడా అష్టములుగా గుగ్గిలంతో మీరు ధూపం వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ మీనరాశి వారికి మరొక శుభవార్త రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఏడు నుంచి శని వృషిక రాశిలో నుంచి ధనసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మీనానికి అది దశమైంది అది కర్మస్థానం అని వృత్తిస్థానం అని అని చెప్పని పేరు పైగా శనికి అది మిత్రక్షేత్రం ఆ కారణం చేత మీరు ఇన్నాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ రానటువంటి ఫలితం ఎంతో కష్టపడ్డా కానీ రానటువంటి డబ్బులు ప్రతి విషయంలోనూ పడుతున్నటువంటి శ్రమ తప్పితే దాని దగ్గర ఫలితం లేకపోవటం ప్రతి అవకాశం దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం నిరుత్సాహపడటం డిప్రెషన్ రావటం ఇలాంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఈ దెబ్బతో పోతాయి వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేసుకున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో అంతకు రెట్టింపు ఫలితాలను వస్తాయి వల్ల మీరు కష్టపడాలే కానీ కానటువంటి పనంటూ ఏమీ ఉండదు విందులు వినోదాలు ఇవన్నీ మానేసి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని అలవర్చుకొని మీరు కష్టపడేట్లయితే మీరు కష్టపడ్డటువంటి ప్రతి నిమిషానికి కూడా మీరు ప్రతిఫలాన్ని పొందగలుగుతారు అందులో ఏమాత్ర సందేహం లేదు ఈ రకమైన యోగం సుమారు ఏడు సంవత్సరాల పాటు నడుస్తుంది ఈ ఏడు సంవత్సరాల పాటు కూడాను మీరు పడ్డటువంటి శ్రమ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా తగినట్టు ఫలితం ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి అధికారం కలిగిన ఉద్యోగాన్ని పొందగలుగుతారు విదేశాల్లో అవకాశాలు వస్తాయి విదేశీ ఉద్యోగాలు వస్తాయి స్థిరాస్తులు కొంటారు వివాహాలు చేయగలుగుతారు అన్ని రకాలుగా మీరు శ్రమ పడ్డ కొద్దీ మీరు దృష్టి పెట్టిన ప్రతి విషయం కూడా విజయవంతం అవుతుంది ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు మరింత మంచి ఫలితాలు ఆ శనేశ్వర స్వామి వారు అనుగ్రహించడానికి ఆయనకు అనుగ్రహం సంపాదించడానికి అఘోర పాస్పద హోమం చేయించండి మంచి విజయాలు మీ ముంగిటికొస్తాయి మీరు ఈ ఏడు సంవత్సరాల్లో లైఫ్లో సెటిల్ అయిపోతారు వాటిల్లో ప్రారంభంలో ఉన్నటువంటి రెండున్నర సంవత్సరాలు ధనసు వారు నడుస్తున్న రెండున్నర సంవత్సరాలు మరింత యోగప్రదంగా ఉంటుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు మనోధైర్యాన్ని కలిగి ఉండండి అన్ని విషయాలు కూడాను సానుకూలపడతాయి శినేశ్వర స్వామి వారి అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ మేషం నుంచి మిన్నం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి సూర్యమానం ప్రామాణిక శుభదితి గంటల పంచాంగం శుభదితి పెద్ద పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జనా భవంతు ఓం శాంతి శాంతి శాంతి